హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాథాట్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మన ఛానల్ వచ్చేసి మళ్ళీ ఎంప్లాయీస్కి కొంచెం సండే అంటే హ్యాపీగా అదొక పండగ వాతావరణంలాగా ఉంటుందండి. టైం ఉంటుంది కాబట్టి మనం అనుకున్నవన్నీ చక్కగా చేసుకొని తినొచ్చు అనమాట, కమ్మకమ్మగా తినొచ్చు. సో ఇంకా ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేచేసరికి ఇంకా ఆకలిస్తుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ అయ్యేలోపు కొంచెం టీ అను వేడివేడిగా బిస్కెట్స్ తినేసానండి. ఈలోపు మా కుమారి కూడా వచ్చింది, మేడు తన పని తను చేసుకొని వెళ్ళిపోయింది అనమాట. ఇంకా ఇల్లు ఏదైనా సరే నీట్గా ఉంటేనే బ్రేక్ఫాస్ట్ కానీ అలానే వంట కానీ చేయటం బాగుంటుందండి, నీట్గా ఉంటే. సో ఇక్కడ వచ్చేసి దొండకాయల్ని మనం హోటల్ స్టైల్ ఫ్రై అంటా చూసారా, అలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దొండకాయలని నీట్గా వాష్ చేసుకొని చక్కగా స్లైస్లా కట్ చేసుకున్నాను అనమాట. సన్నగా స్లైస్లా కట్ చేసుకోండి. తర్వాత 3 టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపిండి యాడ్ చేశాను. అలానే 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అండి, 3 టేబుల్ స్పూన్ వచ్చేసి రైస్ ఫ్లోర్ అనమాట, బియ్య పిండి. తర్వాత జీలకర్ర వేశానండి, టేస్ట్కి సరిపడా మనం ఉప్పు యాడ్ చేసుకోవడమే. ఇది మీకు టేస్ట్ సరిపడా వేసుకోండి ఉప్పు అనేది. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కారము పసుపు యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఇది బేకింగ్ సోడా అన్నమాట. తర్వాత జీలకర్ర, అలానే ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. గరం మసాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట, గరం మసాలా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇవన్నీ కూడా ఒకసారి మెల్ట్ చేసుకోండి. అంటే మనం సన్నగా కట్ చేసినటువంటి ఆ దొండకాయలకి వాటన్నిటికి అప్లై అవుతుంది అనమాట. సో మీరు పకోడీ పిండి కలుపుతారు చూసారా, అలా కలుపుకోండి అనమాట. ఇది వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయొద్దండి. సో 10 మినిట్స్ వాటన్నిటిని కూడా మ్యాగ్నేట్ చేశాం కదా, 10 మినిట్స్ వదిలేసేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ ఎంత అయితే కావాలో అంత ఆయిల్ యాడ్ చేసుకొని ఇక్కడ ఫ్రై అయిందా లేదా అని చూస్తున్నాను అనమాట. సో ఇంక ఇది బాగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మీరు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, హైలో మాత్రం పెట్టద్దు. ఇంక ఇట్లా పకోడీ లాగా వేసుకోవటమేనండి మనం, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్ క్యాబేజీ చేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్ చేసుకోవచ్చు, అలానే బెండకాయలు అండి చాలా బాగుంటుంది. అంటే రసంలోకి కానివ్వండి, అలానే మనం ఏదైనా పప్పు కానీ సాంబార్ కానీ అవన్నీ చేసుకున్నప్పుడు ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఇంకా లాస్ట్లో కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి 1-2 తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి గ్రౌండ్ నట్స్, 1 టేబుల్ స్పూను క్యాషియోస్ తీసుకోండి. ఇవి కూడా లైట్గా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని వాటి మీద గార్నిష్ చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా నేనైతే సండే ఎలా ఎంజాయ్ చేశానండి, ఏమేం చేసుకున్నాను, రైస్ పక్క వేడివేడిగా కమ్మగా రసం మీరు చూస్తున్నారు కదా, అలానే సైడ్ డిష్గా దొండకాయ ఫ్రై, గొట్టాలు, పెరుగు, నెయ్యి, పికిల్స్. ఇంకేం కావాలి మనకి, ఇంకా ఒక పట్టు పట్టడమే.